ఈ ప్రాబ్లంలో ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా వాల్యూ ఇచ్చాడు. హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ వాల్యూ ఇచ్చాడు. దీనిలో ఏం ఫైండ్ అవుట్ చేయమంటే ఎసెంట్రిసిటీ ఆఫ్ ద కాంజుగేట్ హైపర్బోలా అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకు తెలుసు హైపర్బోలా కాంజుగేట్ హైపర్బోలా ఉంటాయి. హైపర్బోలా ఫార్ములా వచ్చేసి ఇది, ఇది హైపర్బోలా ఫార్ములా. కాంజుగేట్ హైపర్బోలా సో ఇక డిఫరెన్స్ ఏంటంటే మైనస్ వన్ ఉంటుంది రైట్ సైడ్, దీనికి వన్ ఉంటే దీనికి మైనస్ వన్ ఉంటుంది. సో ఎలిప్స్లో తెలుసుగా ప్లస్ ఉంటుంది, ఇక్కడ హైపర్బోలాలో మైనస్ ఉంటుంది. సో ఇక్కడ ఇజుకల్ సౌత్లో వన్ ఉంటే దాన్ని హైపర్బోలా అంటాం, ఇజుకల్ సౌత్లో మైనస్ వన్ ఉంటే దాన్ని కాంజుగేట్ హైపర్బోలా అంటాం. సో దీనికి ప్రతి హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ వాల్యూస్ అనేది ఉంటుంది, తెలుసు కదా. ఎసెంట్రిసిటీ వాల్యూ గెడ్ దాన్ వన్. ఓకే, సో హైపర్బోలాకి ఈ రెండింటికి అదే కాంజుగేట్ హైపర్బోలాకి రెండింటికి ఎసెంట్రిసిటీ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి, అది కూడా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనకేంటి, ఒక దాన్ని హైపర్బోలా ఇచ్చాడు, దీని ఎసెంట్రిసిటీ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇచ్చిన వాల్యూని ఫస్ట్ రాసుకోండి. దాన్ని ఏమనుకుంటారు, హైపర్బోలా ఎసెంట్రిసిటీని ఈవెన్ అనుకోండి. సో ఈవెన్ వాల్యూ ఏమి ఇచ్చాడో రాసుకోండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఈ టూ అనుకోండి, అదేంటంటే కాంజుగేట్ హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ. ఇప్పుడు మనం ఏం చేయాలా, వాటి రెండింటి మధ్య రిలేషన్ ఉంటుంది. సో హైపర్బోలా ఎసెంట్రిసిటీకి కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీకి అది ఈ రిలేషన్, ఇది హైపర్బోలా ఎసెంట్రిసిటీ, ఇది కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ. సో ఇప్పుడు మనం ఈ రిలేషన్ వాడుకొని ఇప్పుడు మనకు కాంజుగేట్ హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ వాల్యూ దగ్గర ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ ఉంది. సో ఇది యాస్ ఇట్ ఇస్, రిమైనింగ్ టూ టర్మ్స్ యాస్ ఇట్ ఇస్ రాసుకోండి. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసేసి డినామినేటర్ స్క్వేర్ చేసిన దాన్ని పంపిస్తాం, అప్పుడు ఈ ఫ్రాక్షన్ వస్తుంది. రిమైనింగ్ ఈ టూ టర్మ్స్ యాస్ ఇట్ ఇస్ రాసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ అటు పంపించండి, సింప్లిఫై చేస్తుంది. ఇప్పుడు మనం ఫైండింగ్ అంది ఈ టూని ఫైండ్ అవుట్ చేయడం మన ఏం. సో ఇటు పంపించేసండి, అప్పుడు నెగిటివ్ ఫ్రాక్షన్ అవుతుంది. బై వన్ వేసేసుకొని సో ఈ రెండు ప్రొడక్ట్ చేసుకొని ఇక్కడ వేసుకోండి, క్రాస్ మల్టిఫై చేసి సో సింప్లిఫై చేయండి ఇక్కడ. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఇది న్యూమినేటర్లోనే చూసుకోవాలి కాబట్టి ఏం చేయాలి, రెసిప్రోకల్ చేయాలి. సో ఇది దీని రెసిప్రోకల్ చేయాలి అంటే సో న్యూమినేటర్ని డినామినేటర్గా మార్చుకోవాలి, డినామినేటర్ న్యూమినేటర్గా మార్చుకోవాలి రెండు. కాబట్టి దీన్ని ఇప్పుడు న్యూమినేటర్గా రాసుకుంటాం. ఇది కూడా న్యూమినేటర్ అవుతుంది, ఇది డినామినేటర్ అవుతుంది. సో ఇది రాసుకున్న తర్వాత ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ రిమూవ్ చేసినప్పుడు ఇటు సైడ్ రూట్ పెడతాం. జనరల్గా ప్లస్ ఆర్ మైనస్తో పెట్టాలి స్క్వేర్ రిమూవ్ చేసినప్పుడు. కానీ ఇక ఎసెంట్రిసిటీ వాల్యూ గెడదన్ వన్ అంటే ఇది పాజిటివ్ కాబట్టి ఎసెంట్రిసిటీ వాల్యూ. సో మనకు ప్లస్ ఆర్ మైనస్ అవసరం లేదు, జస్ట్ రూట్ వాల్యూ పెట్టుకొని సో దీని రూట్ వాల్యూ దీని వాటర్ ఫైండ్ అవుట్ చేసి ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అదే మనకు కావాల్సినటువంటి ఎసెంట్రిసిటీ వాల్యూ.